మహానగరంలో రౌడీ మూకలు బరి తెగించాయి. ఇద్దరు రౌడీలను అరెస్ట్ చేశారన్న అనుమానంతో పోలీస్ స్టేషన్పై దాడి చేశాయి. ఈ సంఘటన హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇద్దరు రౌడీలను హబీబ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న అనుమానంతో రౌడీ మూకలు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడుతూ వారిపై కూడా దాడికి యత్నించారు. అంతు చూస్తామంటూ పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. తండ్రి రావడం జరిగింది. ఇంటి విషయంలో భార్య వచ్చి మేము పోలీస్ స్టేషన్లో ఉండని చెప్పేసి అనుమానం చేత మమ్మల్ని ప్రశ్నించగా మేము తీసుకురాలేదు అని చెప్తే ఆమెకు అనుమానము నివృత్తి కాకపోగా పోలీస్ స్టేషన్లో ఉండి నేను చూసుకుంటా అంటే ఆమెకు పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి మొత్తం కూడా ఆమెతోనే చూపించడం జరిగింది. ఆమె ఎక్కడ లేకపోయే వరకు వీళ్ళే తీసుకుని వచ్చారు, ఎక్కడో దాచిపెట్టారనే ఉద్దేశంతో కిందికి వచ్చేసి నా భర్తను చంపేశారు అని చెప్పేసి ఒక రూమర్స్ క్రియేట్ చేసి అందరినీ కూడా జమ చేయడం జరిగింది. ఒక కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ జమ అయ్యారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది తప్పు, ఎవరు కూడా ఎవరిని కూడా తీసుకురావడం జరగలేదు. ఒకవేళ నాకు ఇప్పుడే తెలిసింది వాళ్ళని తీసుకొచ్చినట్లయితే నాకు దరఖాస్తు ఇవ్వండి, నాకు చెప్పండి నేను ఎవరు తీసుకుపోయారు, ఎటువైపు తీసుకుపోయారు, ఎందుకు తీసుకుపోయారు అని చెప్పేసి వెతికి విచారించి తగు చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది.